కెమెరా ఎక్కడ ఉంది ఓకే కదా నిన్ను చూసుకోమాకే నేను చూస్తే ఎత్తరా మీ ఫ్రెండ్ నువ్వు ఎత్తిది మరి కమ్ ఆన్ కమ్ టు ద ఫ్రంట్ నేను ఇంకా ఇప్పుడే ఉంది అవుట్రో ఉంచుకో ఇల్ల కాలేజ్ అంత కాలు వరకు యూట్యూబ్ షార్ట్ లోనో చూసాను వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఉన్నారా మీతో అని అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ కవర్ చేస్తారా లేదా అనేది ప్రాంక్ అన్నమాట. సో మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు నన్ను కవర్ చేస్తారా లేదా అనేది ఇవాళ వీడియో కాన్సెప్ట్ అన్నమాట. సో కాల్స్ ఆబ్వియస్లీ నేను చేసుకోలేను కాబట్టి ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఎవరంటే మై మమ్మీ అన్నమాట. సో హలో హాయ్. ఓకే సో ప్లాన్ ఏంటంటే ఇంకేం చెప్తావా? సో ప్లాన్ ఏంటంటే మా మమ్మీ మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంది అనమాట, ఇట్లా ఐషిత మీ దగ్గరికి వస్తా అన్నది వచ్చిందా అని అడుగుతుంది అనమాట. నిజానికైతే నేను ఆమె పక్కనే ఉంటాను ఇక్కడ. సో వాళ్ళు ఎలా కవర్ చేస్తారు, నిజం కవర్ చేస్తారా లేకపోతే నిజం చెప్పేస్తారా అనేది ఇవాళ మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను అనమాట. రెడీ అయిపోయాం మేము. ఇది మా మమ్మీ ఫోన్. అంటే మేము ఏం చేసామంటే మా మమ్మీ యాక్చువల్ నెంబర్ కాకుండా ఇంకొక నెంబర్ తోటి కాల్ చేస్తున్నాం అనమాట. ట్రూ కాలర్లో కూడా చెక్ చేసుకున్నాం మా మమ్మీ నెంబర్, మా మమ్మీ నేమ్ లేదు. సో అలా చేంజ్ ఆఫ్ నెంబర్ ఎందుకంటే ఆబ్వియస్లీ మా మమ్మీ నెంబర్ తోటి కాల్ చేస్తే మా ఫ్రెండ్స్ చచ్చితే ఎత్తారు, నాకే ఫోన్ చేస్తారు, అందులో అయితే షూర్ నేను. ఎవరైనా అంతే ఏం జరుగుతుందో చూద్దాం. వామ్మో జరగబోతుందో, లెట్స్ సీ. అలా నంబర్ వేరే తోటి బ్యాలెన్స్ చేసుకొని రెడీ ఉన్నాము. సో ఫస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేద్దాం ఇప్పుడు. హలో సాగరిక, నేను ఐషు మమ్మీని. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఫైనా? అదే ఎలా ఎలా ఉంది ఇప్పుడు నీ కొంట్లో? పూర్తి తగ్గిందా? ఓకే ఓకే. ఇంకేంటి సంగతులు? ఓకే అయితే. అదే ఇంకా అందరు బాగున్నారు కదా మమ్మీ అందరూ? అదే ఐషు వచ్చింది కదా, ఐషు ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి ఐషుకి ఫోన్ ఇస్తావా? ఒకసారి నువ్వే ఫోన్, ఎంతసేపు నుండి డ్రింక్ చేస్తూనే ఉన్నా ఎత్తట్లేదు. రాలేదా? అదేంటి చెప్పిందే అంటే సాగరిక చరిష్మా వీళ్ళందా వస్తా అని చెప్పింది. రాలేదా అసలు? ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లోనే ఉన్నావా? ఓకే ఓకే. సరే ఇంకేంటి అంత బాగున్నారైతే. సరేలే నేను ట్రై చేస్తాలే అయితే ఐషుక్ అయితే. సరే మరి అయితే ఉంటా మరి, బాయ్. చేస్తాలే, దానికి కలిసినాక నేను చేస్తాలే మళ్ళీ నీకు. ఓకే బాయ్. అర్జెంట్ చరిష్మా కాల్ చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడేసుకున్నారు అనుకో ఫ్లాప్ అవుతుంది. అర్జెంట్ అమ్మనండి రివీల్ చేసింది. అప్పుడు
హలో శ్రద్ధ, నేను ఐషి వాళ్ళ మమ్మీని. బాగున్నా బాగున్నా, కంగ్రాట్స్, జాబ్ వచ్చింది కదా. అదే అదే కంగ్రాట్స్. అదే ఇందులో టీసీఎస్సా? వెరీ గుడ్ వెరీ గుడ్, కంగ్రాట్స్. ఇంకేంటి, అందరు మమ్మీ అందరు బాగున్నారా? అదే గట్టి కుదిరిని చెప్పింది ఐషు, కలుస్తున్నా అని చెప్పింది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి ఫోన్ ఇస్తావా ఐషుకి? మళ్ళీ ఎందుకు ఇవ్వు ఒకసారి, పర్లేదు. శ్రద్ధ కలవలేదా? ఓకే, రాలేదా ఐషు అయితే? రాలేదా? సరే అయితే నేను ట్రై చేస్తా. అయితే నేను ట్రై చేసినాక నీకు మళ్ళీ కాల్ చేసి చెప్తా. థ్యాంక్ యూ. శ్రద్ధ బాబు ట్రై చేసి కావాలి నిన్ను పో. హస్సు హస్సు కాల్ చేద్దాం, ఇంక ఈమెనే నా లాస్ట్ హోప్. ఆంటీ ఇది బలవాట్లేదు, ఆంటీ ఇది బలవాట్లేదు. ఇదే కదా? అదే అదే. హసీనా, చెప్పండి. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా, కంగ్రాట్స్. అదే మీ అక్క మ్యారేజ్ కుదిరింది కదా. ఎలా అయింది? అయితే వెరీ గుడ్ అయితే. ఇంకా అదే ఐషు చెప్తుంది నేను వెళ్ళాలి అది ఇదని. గట్టిగా ఇవాళ ఇదంటే కదా పూలి పండ్లు ఏంటో అంటే కదా. వచ్చింది ఐషు, ఒకసారి ఐషుకి ఇస్తావా ఫోను? మీ దగ్గరికి వస్తానని చెప్పి బయలుదేరి వచ్చింది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాకు. చాలాసేపటి నుండి ట్రై చేస్తున్నా, విష్ణు కూడా ట్రై చేస్తుంది, ఎత్తట్లేదు ఫోను. ఒక్కసారి ఫోన్ ఇవ్వు దాన్ని ఫోను. ఎగ్జామ్ రాసిన తర్వాతే బయలుదేరింది. అవును, అదే ఏదో పూల పండ్లు ఏదో అంటారు కదా, మీకు ఫంక్షన్ ఉంటుంది కదా మ్యారేజ్ ముందు, అదని చెప్పింది. ఏంది మరి చెప్పింది, బయలుదేరింది వచ్చింది, ఇంకా నాకు అసలు నేను లిఫ్ట్ చేయట్లేదు ఫోను. ఎందుకు ఆట? కాదు అసలు నాకు చాలా కోపంగా ఉంది. అసలు ఎంతసేపు అయింది రింగ్ చేస్తూనే ఉన్నాను, ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ ఛార్జింగ్ లేదా అంటే రింగ్ అయింది పోయిందా ఫోన్ నాకు అర్థం. ఇప్పుడు లేదా నీ పక్కన? అది చెప్పు నాకు ఫస్ట్. లేకపోవడం ఏంటి హసీనా? నీ దగ్గర కాకుండా ఇంకెక్కడికి వస్తుంది చెప్పు. ఐషుదే హస్సు దగ్గరికి వెళ్తానని చెప్పింది. కాదు అసలు నాకు చాలా కోపంగా ఉంది. అసలు ఎంతసేపు అయింది రింగ్ చేస్తూనే ఉన్నాను, ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఛార్జింగ్ లేదా అంటే రింగ్ అయింది పోయిందా ఫోన్ నాకు అర్థం. ఇప్పుడు లేదా నీ పక్కన? అది చెప్పు నాకు ఫస్ట్. నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఈ పక్కన లేదా? అయితే నిజంగా చెప్పు హసీనా, చాలా భయంగా ఉంది నాకు, చాలా భయంగా ఉంది నాకు. సరే నువ్వు కాల్ చేయి, వెంటనే కాల్ చేసి నాకు చెప్పు తొందరగా.
ఓకే బాయ్. చెప్పేసినట్టుంది అమ్మా, ఫస్ట్ బుక్ అయిపోయిన తర్వాత ఓవర్ యాక్షన్. అంటే ఎగ్జామ్ ఇప్పుడే రాసింది కదా అంటుంది. నేను అనుకున్నా అంటే అందుకే లేట్ చేద్దామన్నా. ఓకేలే, సో ఫార్ మనకి ఏమర్థమైందంటే నన్ను ఎవరు సేవ్ చేయడానికి కూడా ట్రై చేయట్లేదు. అందరి సంగతి చెప్పాలి కాదు, పక్కాగా బుక్ అయ్యారు కదా. ఉచ్చులో బిచ్చిగా అన్నారు కదా, సేవ్ చేసే టైం కూడా లేదు. నెంబర్ కూడా మార్చాము, సెకండ్ నెంబర్ పెట్టాము. ఆ నెంబర్ సేవ్ అయ్యలేదు, వెంటనే మనం అటాక్ చేసినట్టే అయింది కదా. అవును, శ్రద్ధ ట్రై చేసింది అప్పటికి. ఒక నిమిషం కాల్ చేస్తాను, చేస్తాను పా చేస్తున్నా చేద్దాం. ఇప్పుడు ఎత్తి ఏం చేస్తుంది, నీకు మజ వస్తున్నట్టుంది, చేద్దాం చేద్దాం. చరిష్మా, ఆ చరిష్మా, నేను ఆంటీని, ఐషు వాళ్ళ మమ్మీ, ఐషు వాళ్ళ మమ్మీ ఆంటీని, ఐషు వాళ్ళ మమ్మీని. హాయ్ హాయ్ హాయ్, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా? అదే, బాగున్నారు అంతా మమ్మీ అందరు? మేము బాగున్నామమ్మా. అదే ఐషు బయలుదేరి వచ్చింది, గెట్ టుగెదర్ అని చెప్పింది నీ దగ్గరికి. మరి అంతే, ఒకసారి ఫోన్ ఇస్తావా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నీ దగ్గర రాలేదా? రాలేదా నీ దగ్గరికి? నీ దగ్గరికి రాలేదా? అదేంటి కాదు, నాకేం చెప్పిందంటే మీరు అందరూ కలుస్తున్నారు, గెట్ టుగెదరు, జాబ్స్ వచ్చాయంట కదా మీకు. ఎనీవే కంగ్రాట్స్. అవ్వలేదా? మరి అదేంటి, వచ్చాను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అసలు, అదే ప్రాబ్లం నాకు. ఇప్పుడు చాలాసేపటి నుండి నేను చేస్తున్న ఫోను రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. బయలుదేరింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయింది. రాలే అసలు, మీకేం లేదా? మెసేజ్ ఏం లేదు. అనుకున్నారా పోనీ మీరు గెట్ టుగెదర్ ఉంది ఇవాళని? ఇవాళ గెట్ టుగెదర్ మీరు పెట్టుకున్నామని అనుకున్నారా? అనుకోలేదా? అవ్వలేదా? అదే ఇంక లిఫ్ట్ చేయట్లేదు మరి. సరే నేను మళ్ళీ నీకు కాల్ చేస్తా, ఆగైతే ఒక నిమిషం. బాయ్. చరిషరకి నేను నమ్మాలి లేదు, అందుకే ఎత్తింది. అదే నాకు చెప్పి, నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది. అమ్మా, అసలు ఎవరు నన్ను సేవ్ చేయట్లేదు చూసావా? నీకు ఇప్పుడు అర్థమైందా నిజమంటే? అంత సేమ్ సేవ్ చేస్తారు కానీ ఎట్లా? ఆల్వేస్ సేవ్ చేస్తారు నీకు, అదంతే ఇంక సేవ్ చేయనట్టే కదా. చేయనట్టు. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం ప్లాన్ ఏంటంటే, మళ్ళీ సేమ్ ఆర్డర్లో అందరికి కాల్ చేసి నేను ఫస్ట్ మాట్లాడి మళ్ళీ నేను మాట్లాడు. నోబడీ ఈజ్ సేవింగ్. నీకు నేను సేవ్ చేసేదాన్ని నేను ఒక్కదానే లేవ్ చేస్తా. ఫస్ట్ ఎవరికి? సాగరిక, సేమ్ ఆర్డర్. కమాన్, నేను మాట్లాడతాను ఫస్ట్, నువ్వు మాట్లాడతాను ఇంకా. నేను వచ్చేసింది. హలో హలో సాగరిక, చేసావా ఐషుకి? ఆహా, అవునా? అవునా? ఐషు మాట్లాడుతుంది. ఏ, నన్ను బాగా వాడుకుంది చూస్తున్నావా? నీకు అది అర్థమవుతుందా? హలో, హాయ్ హాయ్.
చేసిందా చర్చ్మని? అబ్బా అసలు అదే అనుకున్నా. కాదు సాగరిక నీకు ఉంటది, నువ్వేంది వాష్రూమ్ అని చెప్పకుండా నలుగు అండి అంట, నీకు ఉండదు. అవునమ్మా చాలా సేపు గ్యాప్ ఇచ్చావు. ఎంతసేపు నువ్వు డ్రింక్ చేస్తూనే ఉన్నా ఎత్తట్లేదు రా. చెప్తావు మళ్ళీ సేమ్ జరిగిందో. బాయ్ బాయ్ ఇద్దరికి. నాకు ప్రాంక్ అయిపోయింది అది కూడా టెన్షన్ ఉంది. ఎందుకని టెన్షన్? టెన్షన్ కాదు టెన్షన్. శ్రద్ధ, ఆ శ్రద్ధ కాల్ చేసావా? అమ్మా చేసిందా? ఏం చెప్పింది అంటే కనపడింది అని చెప్పిందా? దొరికిందని చెప్పిందా ఐషు నంబరు? బాగానే కవర్ చేసావుగా. సరేలే మళ్ళీ చేస్తా నీకు నా నెంబర్ నుంచి. సరే బాయ్. హలో హసీనా, చేసావా ఫోన్ ఐషుకి? కాల్ కలవట్లేదా? సరే ఇక్కడ మాట్లాడు మరి. హలో ఎలా తెలిసింది నీకు? ఆయన అసలు దాని వల్ల ఎందుకు అనుకోవాలి? నేను ఏదో చెప్దామని కాల్ చేశాను. అన్నాడు ఏమన్నీ చెప్తున్నాను. కాదు అసలు నాకు చాలా కోపంగా ఉంది. అసలు ఎంతసేపు అయింది రింగ్ చేస్తూనే ఉన్నాను, ఫోన్ రింగ్ అయింది, ఫోన్ ఛార్జింగ్ లేదా అంటే రింగ్ అయింది పోయిందా ఫోన్ నాకు అర్థం. అసలు స్క్రిప్ట్ కూడా అనుకోలేదు తెలుసా అమ్మ, మొత్తం లో మొత్తానికి కవర్ చేయలేవు నన్ను. నేను లేనని చెప్పినా చెప్తాను సంగతి చెప్తా. ఐషు ఛాలెంజ్ చేసింది. ఐషు ఏం ఛాలెంజ్ చేసింది? ఐషు ఏమందంటే ఎవరైనా నన్ను కవర్ చేస్తారు చూడు కావాలంటే, నేను ఎక్కడో ఉన్నాను బాత్రూమ్కి వెళ్ళింది, లేకపోతే ఇక్కడ ఇక్కడ పచారీ కొట్టుకెళ్ళింది, కురుకురే కొనుక్కోవడానికి వెళ్ళింది ఇలా చెప్తారు. నేను అడిగే ఐడియాలు ఇస్తున్నా అనుకోవద్దు. అవును ఓహో అనుకున్నా నేను అదే అనుకున్నా. ఓ ఎగ్జామ్ రాసింది ఆల్రెడీ 1 అవర్ అయింది కాబట్టి ఇప్పుడు 1.5 అవర్ అంటే టైం పడుతుంది అనుకున్నావా? నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సిందనే కాదులే, అయితే మ్యూజియంలో పెట్టాలి నీ బుర్రని, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ బాగానే చేసావు. సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్పు నీ ఫ్యాన్స్ అందరికీ. ఎంత ముద్దుగా చెప్తే ఎందుకు చేయరు? సరే పెట్టేయమ్మా చాలు. బాయ్ 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 బాయ్. ట్యాంక్ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా? హిట్టే ఫ్లాప్ నీకు హిట్ నాకు ఫ్లాప్ హిట్టే ఆ రాదర్ హిట్టే కదా హిట్టే కదా హిట్టే పట్టయితే కాదు కట్టయితే కాదు అట్లీస్ట్ ఎత్తారు కాల్స్ ఎత్తారు కాల్స్ యాక్చువల్గా కాల్స్ ఎత్తారు అనుకున్నాం, నెంబర్ మార్చాం, కష్టపడ్డాం. అప్పట్లోనే ఒకరికొకరు ఫోన్ చేసుకోబోతున్నారు కూడా. చరిష్మాకి థర్డ్ కాల్కి తెలిసిపోయింది ఆమె యాక్చువల్గా ఏమంటారు షో మస్ట్ గో అని మాట్లాడినట్టుంది. అసలు నీకైతే తెలిసిపోయింది కదా ఇప్పుడు ఎవరెవరికి కాల్ చేయొచ్చు ఎవరెవరికి కాల్ చేయొద్దు.
ఆటాలు అందరూ ఎత్తారులే. నేను ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ కదా మీ ఫ్రెండ్స్కి కదా చరిష్మా, శ్రద్ధ చరిష్మా హసీన సాగరిక ఇంకా ఆల్మోస్ట్ ఫ్రెండ్షిప్ మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ కదా మదర్ ఫ్రెండ్స్ మదర్ ఫ్రెండ్స్ వాళ్ళు మదర్కి ఫ్రెండ్స్. That was today's video anmata. I hope you like this video. If you did like this video, don't forget to give this video a big thumbs up and also subscribe the channel. Subscribe to my channel and subscribe to her channel. Until then, stay safe. Until then, stay home, stay safe. Stay happy. Amal did too. Until then, stay happy, stay safe. I'll see you next time. Bye. Bye. 1, 2, 3, start. Bye. Until then. Amal. Until then. Bye. Until then. Stay home, stay safe. Stay happy and stay safe. Until then. Stay safe, stay happy. I'll see you next time. Bye.